హలో ఎవ్రీవన్, మీలో ఎవరికైనా టైం ట్రావెల్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉందా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే 1911 ఏప్రిల్ 14లో ఒక ట్రైన్, ఒక బోగి రెండు పెట్టెలతో బయలుదేరిన, రోమ్ నుంచి ఇటలీకి బయలుదేరిన ఒక ట్రైన్ సడన్గా ఒక టనల్లోకి వెళ్ళిన తర్వాత ఒక టైం ట్రావెల్ లూప్లో ఇరుక్కుందని చెప్పేసి చాలా థియరీస్ ఉన్నాయి. అండ్ చాలా ప్రాక్టికల్గా కూడా చాలా నోట్లో రాసి పెట్టడం ఇలాంటివి చాలా జరుగున్నాయి. సో ఈ టైం ట్రావెల్ లూప్ ఏంటి, అసలు 106 మంది ప్యాసింజర్స్తో బయలుదేరిన ఈ ట్రైన్ అసలు ఎక్కడికి వెళ్ళింది, రోమ్ నుంచి ఇటలీకి వెళ్ళేటప్పుడు ఒక టనల్లోకి ఎంటర్ అయిన ఈ ట్రైన్ తిరిగి బయటికి రాలేదు, అసలు ఈ ట్రైన్ ఏమైంది, అసలు ఎక్కడికి పోయింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇంకెందుకు లేట్, వెల్కమ్ టు మై ఛానల్. జెనటి అనే ఒక కంపెనీ 1910 ఆ టైంలో ఒక బోగిని రెడీ చేసిందనమాట. అప్పుడు ట్రైన్లో అందరికీ చాలా కొత్త, ఆ టైంలోనే ఒక ట్రైన్, ఒక బోగి ప్లస్ రెండు పెట్టెలతో ఒక ట్రైన్ రెడీ చేసింది. దీనికి ప్రమోషన్స్ టైటానిక్ లెవెల్స్లో చేసిందనమాట. టైటానిక్ లెవెల్స్లో అంటే రోమ్ నుంచి ఇటలీకి వెళ్ళేటోళ్ళు పెద్ద మనుషులు మాత్రమే, అంటే పూర్ పీపుల్ కాదు, ఓన్లీ రిచ్ పీపుల్. దీంట్లో వచ్చి ఒక టెస్ట్ ట్రయల్ అనేది వేయొచ్చు రోమ్ నుంచి ఇటలీకి వెళ్ళేటప్పుడు. దీంట్లో మీకు లగ్జరీ ఐటమ్స్, లగ్జరీ ఒక లగ్జరీ పీపుల్ ఎలా బతుకుతారో దానికి సంబంధించి అన్ని వసతులు ఉంటాయని చెప్పేసి ప్రమోషన్స్ అనేవి చేశారు. నార్మల్గా పేదోళ్ళైనా వదిలేస్తారేమో కానీ ఇలా ప్రమోషన్స్ని డబ్బున్నలైతే అస్సలు వదలరు. సో ఇలాంటి వాటికి ఇలా చెప్పగానే అందరూ చాలామంది ఎగబడి వచ్చేసారు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ట్రైన్ ఫుల్ అయింది, మొత్తం 106 మంది ప్యాసింజర్స్తో రోమ్ నుంచి ఇటలీకి బయలుదేరింది ట్రైన్. రోమ్ నుంచి ఇటలీకి బయలుదేరేటప్పుడు బయలుదేరిన కొంతసేపటికి మొత్తం 100 మెంబర్స్ ప్యాసింజర్స్ అండ్ 6 మెంబర్స్ ట్రైన్కి పనిచేసేవారు. ఈ ట్రైన్ అనేది ఇటలీ నుంచి రోమ్ నుంచి ఇటలీకి బయలుదేరింది. బయలుదేరేటప్పుడు ఒక టనల్లో అనేది ఎంటర్ అవుతుంది అనమాట. ఈ టనలే టూరిస్ట్ అట్రాక్షన్ కూడా, ఇది చాలా పెద్ద టనల్. సో ఈ టనల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏమైందంటే సడన్గా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మొత్తం బ్లాక్ స్మోక్ అనేది వాళ్ళ చుట్టూ కమ్మేసింది అనమాట. బ్లాక్ స్మోక్ కమ్మేసిన తర్వాత సడన్గా ఆ ట్రైన్లో ఉండే వాళ్ళంతా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఒకటి తల గుద్దుకోవడం, ఆ పక్కకు గుద్దుకోవడం, తర్వాత ఒకడేమో బట్టలు చింపుకొని అరవడం గట్టిగా, సో ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఇద్దరు ఏం చేశారంటే, అప్పటికి ట్రైన్ అనేది చాలా కొత్త అనమాట, పీపుల్కి అలవాటు అనేది కాలేదు, వీళ్ళు ఏం చేశారంటే ఒక ఇద్దరు ట్రైన్లోంచి దూకేశారు. ట్రైన్లో దూకేస్తే మన తెలుగు సినిమాలో చూపించినట్లు స్మూత్ ల్యాండింగ్ అవ్వదు కదా, సో వీళ్ళు కింద పడి తల పగిలి చాలా కోమాలోకి వెళ్ళిపోయే స్టేజ్కి వచ్చేసారు. కానీ ఈ ట్రైన్ టనల్ లోపలికైతే వెళ్ళింది, చాలామంది చూశారు. కానీ టనల్ లోపలికి వెళ్ళిన తర్వాత బ్లాక్ స్మోక్ మొత్తం కమ్మేసి తర్వాత బయటకు అనేది రాలేదు అనమాట. సో ఇక్కడికి కట్ చేస్తే ఇది 1911 ఏప్రిల్ 14న జరిగింది. సో కట్ చేస్తే 400 సంవత్సరాల ముందు ఇటలీలో ఓ ప్లేస్లో ఈ ట్రైన్ అనేది అపియరెన్స్ అయిందనమాట. ఈ ట్రైన్ అక్కడ అపియరెన్స్ అయినప్పుడు అక్కడ కొన్ని బుక్స్ రాసి పెట్టుంటారు కదా, గ్రంథాలు లాంటివి ఇలాంటివి. సో ఇలాంటి ఒక గ్రంథాల్లో ఇలాంటి ఒక ట్రైన్ అనేది సడన్గా, మేము అక్కడ ఉన్నాం, ఒక సాధువులు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ ఉన్నప్పుడు సడన్గా ఒక ట్యూబ్ లాంటి ఒక ఆకారము, ఒక రెండు పెట్టెలతో అపియరెన్స్ అయింది. దాంట్లోంచి ఒక ఇద్దరు దిగారు. సో వాళ్ళు నార్మల్ మనుషుల్లో లేరు, మాలా లేరు, క్లీన్ సేవ్ చేసుకొని సూట్ కూట్ వేసుకొని. సో వీళ్ళేదో దెయ్యాలు భూతాలు అలాంటి వాళ్ళు అని అనుకున్నాం. సడన్గా మళ్ళీ ఫ్రాక్షన్ ఆఫ్ కొన్ని నిమిషాల్లోనే మళ్ళీ అక్కడ నుంచి డిసప్పేర్ అయిపోయింది. అక్కడ నుంచి డిసప్పేర్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ 1950 ఆ టైంలో మెక్సికోలో ఒక ప్లేస్లో ఒక చర్చ్ దగ్గర ఇది మళ్ళీ అపీర్ అయిందన్నమాట. ఫస్ట్ అపీరెన్స్ వచ్చి మన 1911కి 400 సంవత్సరాల ముందు, ప్లస్ ఇది వచ్చి 50 సంవత్సరాల ముందు. మళ్ళీ 50 సంవత్సరాల ముందు సడన్గా ప్రత్యక్షమైంది. సో అక్కడ పీపుల్ అందరు దిగి మేము రోమ్ నుంచి ఇలా ఇటలీకి బయలుదేరాం ట్రైన్లో, కానీ మెక్సికో ఎలా వచ్చాం మాకేం అర్థం కావట్లేదు, మాకు ఇది చాలా కొత్తగా ఉంది అని అని చెప్పారన్నమాట. అక్కడ ఉండే వాళ్ళందరూ చూసి అవును, వీళ్ళ ట్రైన్ కూడా చాలా ఎప్పుడో ఫ్యూచర్ అడ్వాన్స్డ్ ఫ్యూచర్లా ఉంది, అండ్ వీళ్ళందరూ వీళ్ళు పిచ్చి వాళ్ళు ఏమో అని చెప్పేసి వీళ్ళందరిని తీసుకుపోయి ఒక మెంటల్ హాస్పిటల్లో పెట్టారు. అక్కడ ఒక మెంటల్ స్పెషలిస్ట్ వీళ్ళందరినీ చెక్ చేసేటప్పుడు ఒక అతని పాకెట్లో మాత్రం ఒక సిగరెట్ ప్యాకెట్ దొరికింది. అది మ్యానుఫ్యాక్చర్ డేట్ వచ్చి 1907 ఆ టైంలో. సో అప్పుడు ఆయన మళ్ళీ లిఖిత పూర్వకంగా ఒక నోట్ రాసి పెట్టారనమాట. ఎస్, వీళ్ళు టైం ట్రావెల్ చేసి వచ్చినట్లు నాకు కూడా అనిపిస్తుంది అని చెప్పేసి నోట్ రాసి పెట్టారు. ఇది ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ కట్ చేస్తే థర్డ్ అపీరెన్స్ వచ్చి 1955లో ఉగ్రయాన్ ఒక ప్లేస్. సో అక్కడ ఒక స్టేషన్లో ఏ ట్రైన్లు రాని ఒక టైంలో ఒక ట్రైన్, ఒక స్టేషన్ మాత్రమే ఉన్నాడు, స్టేషన్ మాస్టర్ మాత్రమే ఉన్నాడు. ఆ టైంకి అక్కడికి ఒక ట్రైన్ వస్తుంది.
ఈయన సడన్గా కంగారు పడి ఈ టైంకి ఏ ట్రైన్స్ రావు కదా, ఎందుకు ఈ ట్రైన్ వస్తుంది అని చెప్పేసి ఒక రెడ్ లైట్ చూపిస్తున్నాడు. రెడ్ లైట్ను కూడా అది పట్టించుకోకుండా ముందుకు వస్తూనే ఉంది. వీడు ఒక రెండు విషయాలు అబ్జర్వ్ చేశారనమాట ఈ స్టేషన్ మాస్టర్. ఒకటి, ఆ ట్రైన్లో మనుషులు ఎవ్వరూ లేరు. ఇంకా కొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తే ఆ ట్రైన్ పట్టాల మీద లేదు, ఒక 2-3 inches గాల్లో ఉండి అలా వస్తుంది. సో ఈయనకి ఏం చేయాలో అర్థం కాలేదు, మొత్తం ప్యానిక్ అయిపోయాడు. ప్యానిక్ అయిపోయిన తర్వాత సడన్గా ఈయన ప్యానిక్ అవుతున్నాడు. ఈ టైంలోనే మళ్ళీ అక్కడ నుంచి డిసప్పేర్ అయిపోయింది ఆ ట్రైన్. సో 1911లో కనిపించకుండా పోయిన ఈ ట్రైన్ 400 సంవత్సరాల ముందు ఒకసారి, 50 సంవత్సరాల ముందు ఒకసారి, 50 సంవత్సరాల తర్వాత ఒకసారి, 40 సంవత్సరాల తర్వాత ఒకసారి. సో 3 times అపీర్ అయింది. సో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇది టైం ట్రావెల్ లూప్లో ఇరుక్కొని ఉండొచ్చు, ఇది ఖచ్చితంగా టైం ట్రావెల్ లూప్లోనే ఉండిపోయింది. సో అందుకని చెప్పేసి ఎక్కడికి వెళ్ళలేకుండా అటు ఇటు, అంటే ఫ్యూచర్లోకి వెళ్తుంది మళ్ళీ బ్యాక్ వస్తుంది మళ్ళీ ఫ్యూచర్లోకి వెళ్తుంది, ఇలా ఈ టైం ట్రావెల్ లూప్లోనే ఇరుక్కుపోయింది అని చెప్పారనమాట. ఇద్దరు దూకేశారు కదా ట్రైన్ నుంచి, వాళ్ళని మళ్ళీ రెడీ చేసి సరి చేసి తర్వాత పోలీసులు తీసుకుపోయి ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ కథ అంతా చెప్పారు. ఇలా మేము వెళ్తూనే ఉన్నాం, సడన్ ఒక బ్లాక్ స్మోక్ వచ్చి కనిపిస్తుంది. సో తర్వాత మాకేం చేయాలో అర్థం కాక మేము బుక్ చేసామని చెప్పారు. వాళ్ళ అక్కడ అయిపోయిన తర్వాత పోలీసులు వచ్చి ఆ టనల్ మొత్తం చెక్ చేశారు, మేబీ ఆ టనల్లోనే ఉండొచ్చేమో ట్రైన్ అని చెప్పేసి. కానీ ట్రైన్ ఉన్న ఒకే ఒక్క ఆనవల్ కూడా అక్కడ లేవు అసలు. అండ్ తర్వాత ఏమైందంటే ఈ టనల్ని చాలా ప్రమాదకరమని చెప్పేసి క్లోజ్ చేశారు. అండ్ ఆ టనల్ 2వ ప్రపంచ యుద్ధంలో బాంబులు వేయడంతో ఆ టనల్ మొత్తానికి క్లోజ్ అయిపోయింది అనమాట, కూలిపోయింది. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ టనల్కి మళ్ళీ ఈ టైం ట్రావెల్ లూప్లో ఎక్కువ ట్రైన్ మళ్ళీ ఆ టనల్లోకి రావాల్సి ఉంది. కానీ ఆ టనల్ మొత్తం కూలిపోవడం వల్ల ఆ ట్రైన్ అక్కడికి రాలేక ఇంకా టైం ట్రావెల్ లూప్లోనే ఎక్కువ. అండ్ నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం, నేను చూసిన దాని ప్రకారం జెనటి అనే ఒక కంపెనీ 1910లో లేదు. అండ్ దీనికి కూడా ఒక థియరీ ఉంది, మేబీ ఫ్యూచర్ నుంచి ఎవరైనా వచ్చి ఇలా టైం ట్రావెల్ ఉందని తెలియకుండా ఈ ఆధారాలు ఇవన్నీ ఉంటాయి కదా పేపర్ వర్క్స్ ఇవన్నీ మొత్తానికి క్లోజ్ చేసేసి ఉంటారని ఒక థియరీ ఉంది. సో మీరేమనుకుంటున్నారు, టైం ట్రావెల్ అనేది ఉందా లేదా, ఒకవేళ ఉంటే మీరు ఏ టైంకి వెళ్ళాలనుకుంటారో, ఏం చేయాలనుకుంటున్నారు కామెంట్లో రాయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్లు తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది తప్పకుండా నొక్కేయండి, మా రెగ్యులర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.